कुप्पम नियोजकवर्गम शांतिपुरम मंडलम मोरसनपल्ले ग्राम पंचायती वैसीपी सर्पंच जगदीश सतीमणि नीला जगदीश तन निवास में तानु एमएलए स्वतंत्र अभ्यर्थिगा पोटी चेस्तुन्नानि पत्रिका मुखंगा पंचुकुन्नारु। ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అన్న జగన్ మోహన్ రెడ్డి అన్న తమకు గౌరవమని కింద స్థాయి నాయకుల వలను మేము నష్టపోయి మని వాళ్ళ అరాచకాల అవినీతికి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయామని మా భర్త సర్పంచ్ కావటానికి ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేశారని ఈ పంచాయతీ టీడీపీకి కంచుకోటదని అలాంటిది ప్రజల మన్నతనతో సర్పంచ్ గా గెలుపొందామని మేము నీతి నిజాయితీ ప్రజలకు సేవ చేస్తున్నామని ఆమంచితనాన్ని అదునుగా చూసి మమ్మల్ని మా భూముల్ని కూడా కబ్జాకి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులు వస్తున్నాయని రూలింగ్ పార్టీలో సర్పంచ్ స్థానంలో ఉండే మాకే ఇంత అవమానం సహించలేకపోతున్నామని అన్నారు। సాధారణ ప్రజానికానికి రక్షణ లేదని నేను బెదరనని మాది జవాన్ కుటుంబమని తెగించి పోరాడతా అన్నారు। తండ్రి గారిది వైద్య వృత్తిని చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి పేదలకు మేలు చేయాలని తపన నాకుండేదని అందుకనే నేను ఉన్నతమైన ఆలోచనతోనే నేను రాజకీయాలకు రావాలని కోరుకున్నానని తెలిపారు। సహజంగా సహనం ఓర్పు ఉన్న వ్యక్తిని నేను విన్నాను, మీ అభిప్రాయం ఏంటి? మీరు వినింది నిజమే, ఆడదంటే సహనానికి ఒక మూలం అంటారు। ఆ సహనము అప్ టు వన్ లిమిట్, సహనం కూడా లిమిట్ గానే ఉంటుంది। ఎవరో వచ్చి నిన్ని కావాల్సిగా పోక్ చేస్తూ ఉంటే మనం సహనంగా ఉండలేం కదా। సో ఇప్పుడు ఈ అసహనానికి కారణం ఏమంటే మా ఒక సహనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మా ఆయన మీరే చెప్తారు మెతక అని, మా ఆయన మెతకే కానీ ఆయన అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏమేమి చేసుకోవాలో చేసుకుని మమ్మల్ని తీసి బజార్ పాలు చేసి అప్పుడు నేను అసహనానికి గురయ్యింది। కానీ అప్పట్లో వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యింటే కాంప్రమైజ్ అయ్యింటేదని దాని ఇంకా పట్టి లాగరి తెగేదాకా లాగి నా పైన అసహనమైన పోస్టులన్నీ పెట్టించినారు, టార్గెట్ చేసుకున్నారు, నేను ఏమి బెదిరింపులు చేసినారు అవన్నీ నేను చెప్పుకోలేను మీడియా ముందు, పర్సనల్గా చెప్తాను నేను మీకు। వైసీపీ పార్టీ పెద్దలు ఎవరైనా వచ్చి అమ్మా మీరు ఇప్పటి వరకు ఏదో జరిగింది మాతో పాటు మీరు జర్నీ చేయండి మనసులో ఏం ఉంచుకోవద్దండి దయచేసి అని మిమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ మర్యాద పూర్వకంగా మిమ్మల్ని కలిస్తే మీరు ఈ యొక్క స్వతంత్ర అభ్యర్థిగా నుంచి మీరు వైతలుగుతారా? దాని గురించి నేను ఇంకా ఏం ఆలోచించలే, కానీ వస్తూ ఉండరు, రాయవారానికి పంపిస్తూ ఉండరు, అయినా భరత్ గారు కూడా రెండుసార్లు రావాలా మాట్లాడాలా అని అనుకున్నారంట, కానీ నేను అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఇట్స్ క్రాస్డ్ ద లిమిట్. మనం ఇచ్చిన టైంలో వాళ్ళు వచ్చి మాట్లాడుండి అంటే సరిపోయిండేది, జరిగేవన్నీ జరిగిపోయింది, నన్ను బజార్లో పెట్టేసినారు, ఇంకా వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా నాకు పైన అవమానం తిరిగిగలరా? వాళ్ళు అవమానం జరిగింది, దాన్ని ఎట్లా నేను రికవర్ చేసుకోగలను దాన్ని చెప్పండి? అయినా వస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉండరు, మాట్లాడుతూ ఉండరు, కానీ నేను ఇందాక వచ్చింది కాబట్టి నేను ఇంక తగ్గలే, నేను వేసిన అడుగు వెనక్కి తీసుకోలేను అని నేను మీకు చెప్తాను। ఊరి న్యాయం కొరకు మీరొక్కరే కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో మాట్లాడగలిగారు భూ కబ్జా అనేసి, మరి ఆ భూ కబ్జా విషయంలో మీరు ఎదురు తిరిగి ప్రశ్నించారు, ఊర్లో చాలామంది లీడర్లు ఉన్నారు అదేవిధంగా మహిళలు ఉన్నారు, మీరు మాత్రం ఎందుకు ప్రశ్నించారు? ఇక్కడ పబ్లిక్ వేరు, నాయకులు వేరు, పార్టీ నాయకులు వేరు, పబ్లిక్ వేరు, మనము పబ్లిక్ని నాయకుల్లో కలిపేది బాగుండదు। ఎలాంటే ఇక్కడ ఈ అరాజకానికి కారణం అనేదే నాయకులు, ఈ నాయకుల ధోరణిని చూసి పబ్లిక్ భయపడుతూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు అంటే భయం, ప్రశ్నిస్తే రేపు వచ్చి ఏం చేస్తారు, నాయకులే చెప్తారు మీ పిచ్చిని పీకేస్తాము, మీకు ఆసరా డబ్బులు ఇవ్వము, మీకేమీ లేకుండా చేస్తాము, ఇట్లా చెప్తూ ఉండరు। సో ఇవన్నీ భయం కదా, జనాల్లో భయం కలిగిస్తుంది, వాళ్ళు ధైర్యంగా వచ్చి ఎట్లా మాట్లాడగలుగుతారు చెప్పండి మీరు? సో ఈ భయమే అన్నిటికీ మూలం, సో ఈ భయం అనేది తీసేస్తామంటే మనం ఎవరినైనా ప్రశ్నించవచ్చు। నా ఒక వ్యక్తిత్వం ఏమంటే అక్కడ తప్పు జరిగిందంటే ఖండించు, మా నాయన నన్ను పెంపింది పెంచింది, చిన్నప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషనల్గా ఉండింది మా నాయన, ఒక గురువు కాబట్టి, మా వదు ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మా చిన్న ఆయన డాక్టర్ కాబట్టి 81లోనే ఆయన కాంగ్రెస్ టికెట్ తీసుకున్నవాడు, డాక్టర్ కృష్ణ అని మన కుప్పంలో। సో మాది పెద్ద ఫ్యామిలీ, నేను పెరిగిన వాతావరణం కూడా అట్లే ఉంటుంది, మా ఫ్యామిలీ మొత్తం ఇట్లానే ఉంటారు, నేను ఒకదానే కాదు, తప్పు జరిగితే ఖండించేదే మా ఒక ఒక అలవాటు అనమాట, ఇది బ్లడ్లో వచ్చిండొచ్చు లేదో మన వ్యక్తిత్వం అయి ఉండొచ్చు, ఏదో ఎవరో నేర్పిస్తే నేర్చుకునేది కాదు, ఇది అది మనలో రావాల, అది అంటే ఒక తెగువ మీకు ఒక సహజంగా వచ్చింది అంటారా? ఎస్ ఆఫ్ కోర్స్,
తెగింపనేది ఇది నేచురల్ గా మా నాయన చూసి నేర్చుకునేది కాదు ఇది బై బర్త్ లేదా బై బ్లడ్ అని నేను చెప్పొచ్చు ఎవరో చెప్పిస్తే కానీ నేను నేర్చుకునేది కాదు ఎక్కడపైనా నేను అవమానాల పాలైతే ఉన్నాను ఎందుకంటే నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నాను కాదు ఇక్కడే కాదు నేను పనిచేసే తావు కూడా కావచ్చు అది తప్పంటే తప్పే కొంతమందికి అది ఇన్నర్ ఫీలింగ్ ఏదో వాళ్ళకి కూర్చున్నట్ల ఏదో వాళ్ళకి ఇబ్బంది కావచ్చు కానీ తప్ప ఏంటుంది వాళ్ళు అది అది మూమెంట్ వాళ్ళు అర్థం చేసుకోలేరు లేటర్గా అర్థం చేసుకుంటారు ఈ అమ్మాయి అట్లా చెప్పినా కూడా మనం దాన్ని మనం తీసి పరిస్థితి కానీ అదే కరెక్ట్ అని లేటర్గా రియలైజ్ అవుతారు వాళ్ళు ఈ తెగువ ఎన్నికల వరకైనా బహుశా భవిష్యత్ కాలం వరకు కూడా ఈ యొక్క తెగువను కంటిన్యూ చేస్తారా ఈ తెగువ అనేది నేను ఇప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్తే తెగువ అనేది ఇట్స్ నాట్ లైక్ ఏమీ ఇది ఒక బౌండరీలో ఉండేది కాదు తెగింపు అనేది ఒక అన్యాయం జరుగుతుంది దానికోసం మనం ఎంతవరకు అన్నా పోవాలా మనం అక్కడ ముళ్ళు వస్తుంది రాళ్ళు వస్తుంది గన్నులు తీసుకొని వస్తారు కత్తులు తీసుకొని వస్తారు అన్నిటికీ రెడీగా సిద్ధంగా ఉంటేనే ఈ తెగింపు అనేది వస్తుంది తెగింపు అది అఫ్ కోర్స్ అది జనాలు మనం నాయకులు మన ముందర ఎట్లా పర్సన్ యాక్ట్ చేస్తాడో దాన్ని బట్టే మన రియాక్షన్ ఉంటుంది అన్నమాట అది మనము తెగింపు రావాలా అంటే వచ్చేది కాదు అది అక్కడ ఒకడు అన్యాయం జరుగుతోంది అవినీతి జరుగుతోంది అంటే ఆ ఒక మూమెంట్లో వచ్చేదే తెగింపు అనమాట అది మనం కంట్రోల్ చేసుకోలేము అది ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు మరి వారి మధ్యలో మీరు బహుశా నేను ఖచ్చితంగా రాణించగలననే హోప్తో మీరు వస్తున్నారా ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇది అవకాశం ఏమంటే ఇది నేనే తీసుకోవాలని కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇట్స్ అ రైట్స్ మీరు తీసుకోవచ్చు నువ్వు నేను ఎమ్మెల్యేగా నిలుచుకోవాలంటే మీరు నిలుచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేగా నిలుచుకోవాల్సిన అవసరం లే ఎమ్మెల్సీ భరత్ గారు కాదు వాళ్ళ నాయన వాళ్ళు ఇప్పుడు ఇది థర్డ్ టైం అనుకుంటారు భరత్ గారి ఇంట్లో మనం కావాలంటే మనం తీసుకోవచ్చు ఇది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పబ్లిక్ మీకు జనాధారణ నుండి మీరు పబ్లిక్లో వెళ్ళి జనాల్లో మీరు ఎట్లుంటారో మీ పైన ఏమీ నమ్మకం వస్తే జనాలు మీకు ఓటేస్తారు చంద్రబాబు నాయుడు గారే గెలలని లేదు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లు 35 ఏళ్ళుగా నేను పుట్టిన నుంచి ఆయనే ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నాను ఆయన పెద్ద అయినా పెద్ద మనిషి ఆయన పట్ల నాకు గౌరవం ఉంది నేను మీకు చెప్పినట్లు ఈజ్ మై ఇన్స్పిరేషన్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నాకు ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళు చూసే చిన్నప్పటి